Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Janasena Party Adhyakshudu Pawan Kalyan volunteerlu paina chesina anuchita vyakhyala pai prastham antha maatladadaniki YSRCP senior naayakulu prajadarna unnatuvanti naayakulu kuda Uma Maheshwar Reddy garu unnaru vaari maatalone telusukoni prayatnam cheddam. Sir, namaste andi. Namaste. Sir, volunteerlu uddeshinchi Pawan Kalyan sangha vidrashatriga polcharu. Em cheptaru oka party adhyakshudai undi ituvanti vyakhyalu cheyadam. Pawan Kalyan ane athanu సంఘ విద్రోహ శక్తులుగా వాలంటీర్లను పోల్చే కంటే ముందుగా అతను వాలంటరీ వ్యవస్థలో వాలంటరీగా చేరి వాలంటరీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. సర్పంచ్ గ్రామ సర్పంచ్లుగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ స్థాయి కన్నా కూడా నువ్వు గెలవలేనిటువంటి వ్యక్తివి. నువ్వు ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడగలిగే అంత ఇది ఉందా? నేను ఒకటే చెప్ప తెలుసుకున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నుంచి. దేశంలో తెల్లవారు పరిపాలిస్తూ పెత్తందారుకి పేదవాడికి తేడా చూపిస్తూ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే ఈ దేశం కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పేద ధనిక తేడా లేదు అని చెప్పి ఒకటే నినాదం భారతదేశం అంతా మేమంతా భారతీయులు అని చెప్పేదానికోసం ఆ రోజు మహా అనుభావులు అందరూ కూడా మరి స్వతంత్రం రావాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మనందరం సమానంగా ఉండాలి, సమాన హక్కులు ఉండాలని ఆ రోజు పోరాడి తెల్ల వాళ్ళని తరిమి ఆ రోజు గాంధీ కానీ ఆనాటి మహాత్ములు అందరూ కూడా గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ స్వరాజ్యం దానితోనే మన భారతదేశ ప్రజాస్వామ్యం అనేది బాగుపడుతుంది, భారతదేశానికి మంచి వాల్యూ ఉంటుంది, విలువలు ఉంటాయి అని చెప్పి ఆ రోజు తెల్లదొరలను తీసుకొచ్చి మరి గ్రామ స్వరాజ్యం కోసం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 70 సంవత్సరాల పైసలకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయో, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, అనేక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ గ్రామ స్వరాజ్యం తీసుకురాగలిగే దమ్ము ధైర్యం ఎవరన్నా చేయగలిగారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి గ్రామ సచివాలయాలని చెప్పి సచివాలయ సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు పరిపాలనని ప్రజల దగ్గరకు తీసుకోవటానికి సచివాలయానికి ప్రజలకి మధ్య నాందిగా వాళ్ళిద్దరికి వారధిగా ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా ప్రజలకి మేలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఓర్చలేక 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. మనం మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజకీయ పార్టీ అధ్యక్షుడికే కాదు కదా, రాజకీయ పార్టీ నేను ఫలానా అని చెప్పుకొని ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మనుగడ లేకుండా పోయిద్ది. ఇక రానున్న రోజుల్లో ఎవరు కూడా రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు, ప్రజలను మోసం చేసే పరిస్థితి ఉండదు అనే భావనతో ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇంకా పార్టీలన్నీ కలిసి విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టి విద్రోహ చేసి గొడవలను అల్లకొల్లాలుగా ఈ రాష్ట్రాన్ని సృష్టించి ఏదో అల్లకొల్లాలు చేసి రాజకీయ వ్యవస్థనే దెబ్బతీయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే కుట్ర పన్నుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లని తిట్టినా లేకపోతే వాలంటీర్లని విద్రోహ శక్తులుగా ఆయన అభివర్ణించినప్పటికీ కూడా ప్రజలు రేపు పవన్ కళ్యాణ్కి అతనుని ఈ అతనే విద్రోహ శక్తి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని నుంచి పోయే విధంగా ప్రజలు చేయబోతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్, మేము ఒకటే నీకు చెప్తా ఉన్నాం, నువ్వు ఇలాగా నీ పక్కన ఉన్నటువంటి శంషావాళ్ళలాగా నువ్వేదో నీతో ఉన్నటువంటి సినిమా చూసి అభిమానులుగా, మేము కూడా పవన్ కళ్యాణ్ అభిమానమే, పవన్ కళ్యాణ్ని సినిమాగా అభిమానిస్తాం తప్ప రియల్ హీరోగా మేమైతే అభిమానించము. రియల్ హీరో ఈ రాష్ట్రానికి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు లేరు. నువ్వు అయ్యే గుర్తుంచుకొని నీ ఎంబటో ఏదో వచ్చే అభిమానులను చూసుకొని వీళ్ళందరూ నా ఓటర్స్, నాకేదో జేజేలు కొడుతున్నారు, నేను ఏది మాట్లాడినా కూడా చెల్లిద్దనుకుంటున్నామేమో, ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశం,
అదిగాక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలను కాదు పార్టీ కార్యకర్తలను కూడా చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా పరిపాలన చేస్తూ ఉండారు. వాళ్ళు క్రమశిక్షణగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేవుడు చూసుకుంటాడు, దేవుడికే వదిలేయండి అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు రోడ్ల మీద తిరగగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే టైప్ కాకుండా మీలాగా మాట్లాడితే మిమ్మల్ని రాష్ట్రమే కాదు కదా ఈ దేశం పారిపోయే విధంగా తరిమి కొట్టే పరిస్థితులు ఉంటాయి. పవన్ కళ్యాణ్, ఇక నుంచైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వాలంటీర్లకి క్షమాపణ చెప్పి వాలంటీర్ల ద్వారా మళ్ళీ వాళ్ళే ఈ రాష్ట్రంలో వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలో ఎవరు అందించలేరని చెప్పి నీ నోటికి నువ్వు చెప్పలేకపోతే నీకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తాను. ఫైనల్గా చెప్పండి సార్, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు పవన్ కళ్యాణ్, ఏమంటారు? హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటానికి పవన్ కళ్యాణ్కి ఎక్కడ అర్హత ఉందండి? ఏం మాట్లాడుతున్నారు? అతను మాట్లాడే అర్హత ఉందా? ఆయనకి 175 నియోజకవర్గాల్లో అతను ఉన్నటువంటి జనసేన పార్టీ గుర్తు మీద, ఆయన ఉన్నటువంటి గ్లాస్ గుర్తు అనేది మరి ఎంచుకున్నటువంటి గుర్తు మీద పోటీ చేయడానికి వాళ్ళ అవకాశం లేదు. ఇంకెక్కడ అతను వైసీపీ బై బై అంటాడు, హలో హేపీ బై బై వైసీపీ అంటాడు? అది కాక 2019లో అతను పోటీ చేస్తే అతను బీఫామ్ ఇచ్చినటువంటి గెలిచినటువంటి వ్యక్తి గెలిచినా కూడా ఇతను బీఫామ్ తీసుకొని ఇతనే బీఫాములు ఇచ్చి ఇతనే 200 గెలవక ఆ ఉన్నటువంటి బీఫామ్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తిని కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఈరోజు బై బై వైసీపీ, హలో ఏపీ బై బై వైసీపీ అంటాడా? అతన్ని నేను నిజంగా చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఒక ప్యాకేజ్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు, అతనికి వయసు అయిపోయింది, వాళ్ళ అబ్బాయి అంతకంటే పప్పుగా తయారయ్యాడు, పవన్ కళ్యాణ్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఏదో ఒక ఉద్దేశాలను రెచ్చగొట్టి ఏదో రాష్ట్రాన్ని ఏదో ఒక ఇచ్చేద్దామని చెప్పి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలియట్లా చంద్రబాబు నాయుడు పావుగా వాడుకుంటున్నాడని, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు పవన్ కళ్యాణ్ నిజంగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అనేవాడు నేను ఒక బిస్కెట్ వేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే కుక్కకి నేను ఒక బిస్కెట్ వేస్తున్నాను, అతను ఆ బిస్కెట్ తినేసి కౌకౌ అని మరుగుతుందని చెప్పి అని అంటున్నాడు. అంతే తప్ప హలో ఏపీ బై బై వైసీపీ అని కాదు, హలో ఏపీ బై బై పవన్ కళ్యాణ్ అని చెప్పి 2024లో ఈ రాష్ట్రంలో నుంచి తరిమి కొడతారు. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో కూడా అతని నివాసం ఉండటానికే భయపడే పరిస్థితి ప్రజలు తీసుకొస్తారు. వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కాదు, ప్రజలే మంచి తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మీరు మాట్లాడే అర్హత లేదురా బాబు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి కూడా బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్కి నేనైతే ఒకటే స్పష్టంగా చెప్తున్నా, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నావు అంటే నువ్వు నేను ఇందాక ఏ విధంగా అయితే చెప్పామో ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అంతేగాని నీకేదో జనాలను చూసి ఉప్పొంగిపోయి ఓహోహోహో అని చెప్పేది సినిమాలో యాక్ట్ చేసినట్టు మాట్లాడితే నిన్ను మాత్రం క్షమించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని నేనేదో తప్పు చేస్తున్నా అని చెప్పి నువ్వు కనుక నువ్వు తెలుసుకుని ఉంటే 2024లో నువ్వేదన్నా ఇక్కడ జీవనం కొనసాగించే అవకాశం అన్న కల్పిస్తాం, లేని పక్షంలో మాత్రం ఈ దేశం రాష్ట్రమే కదా కదా దేశాన్ని వదిలిపోయే పరిస్థితి మేము తీసుకొస్తాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.